사람들 모두 계시고 ఎక్కడో పనిచేస్తున్నటువంటి జనరల్ సెక్రటరీని ఆ నిస్సత్కరణ వస్తుందిగా కోరుతున్నా. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి, అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం పర్యటన చేస్తున్నా. కాలనీలలో ఉండే సమస్యలు నా దృష్టికి తెచ్చిన వాటిని అధికారుల దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలనుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో ప్రధానంగా రహదారుల విషయము, తాగునీటి విషయము, అదేవిధంగా చెరువుల కబ్జాల విషయము, చెరువుల సుందరీకరణ విషయంలో స్థానికంగా సమస్యలను దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారితో, అదేవిధంగా జలమండలి అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా. రాష్ట్రంలో ఒక గందరగోళమైన పరిస్థితి ఉన్నది. పరిపాలన గాలికి వదిలేసి కేసీఆర్ గారు తన పార్టీ మనగడ కోసం ప్రయత్నం చేస్తుండు. తన పార్టీలో ఇప్పుడు నివురు గప్పిన నిప్పులాగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. బద్దలు అవ్వబోతున్న అగ్నిపర్వతం ఆఖరి నిమిషంలో ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అలాగే ఉంది. ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈటల రాజేందర్ గారి మీద వచ్చిన ప్రకటన కూడా ప్రగతి భవన్ నుంచి రాసి పంపించి ఆయన మీద ఒత్తిడి చేసి ఆ ప్రకటన విడుదల చేయించిందని చెప్పి వారు స్వయంగా వెళ్ళిన మిత్రులకు చెప్తున్నారు. ఏదేమైనా ఏ పెత్తనము, ఏ నియంతృత్వం ఎక్కువ కాలం సాగదు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి, కలవాలి. కానీ సచివాలయానికి రాడు, ప్రజలని కలవడు. ఈరోజు